తెలుగు భాషను తెలియని తెలుగు వాడా తెలుగు చదువుట రానివో తెలుగు వాడా తెలుగు మాట్లాడలేనట్టి తెలుగు వాడా తెలుగు చరితను ఘనతను తెలుసుకోరా సకల జగతియందు వాగ్దేవి రూపంబు ప్రత్యక్షరం బందు ప్రత్యక్షముంజేయు భాషొక్కటే తెలుగురా లోకమందెట్టి భాషైన ఈ తెలుగు ముందున్ తలన్వంచురా సంస్కృతం పైన ఈ తెలుగు భాషను ప్రశంసించురా పౌర్ణమి చంద్రబింబంబులంబోలు తెలుగక్షరాలందు దాగున్న సౌందర్యముంచాట ఆ బ్రహ్మకే ఇంక శక్యంబు కాబోదురా ఇంత దివ్యాద్భుతం పైన భాషయినయుంగాని ఈ జాతి ఈనాడు నోరార మాట్లాడలేనట్టి దౌర్భాగ్య కాలంబు ఏ తెల్చరా ఎన్నో అత్యద్భుతం పైన సత్సాహితి ప్రక్రియలు తెలుగు భాషా మహాంబోధి నందుండి దివ్య ప్రభల్జిమ్ముచున్ లేచరా వేల కావ్య ప్రబంధాలు నీకోసమై వేచరా అన్న నన్నయ్య పద్యాలు యజ్ఞ ప్రసాదాలు తిక్కన్న పద్యాలు దివ్య ప్రకాశాలు ఎర్రన్న పద్యాలు సత్యానుసంధాలురా మేటి శ్రీనాథ పద్యాలు రమ్య ప్రవాహాలు పోతన్న పద్యాలు భక్తి ప్రభాతాలు వేమన్న పద్యాలు నీతి ప్రభూతాలురా సార్వభౌముండు శ్రీకృష్ణ రాయేంద్ర పద్యాలు వజ్రాల ఖడ్గాల విన్యాసములు చూపురా ఇంకా పెద్దన్న పద్యాలు సమ్రాట్టునైనన్ పరాక్రాంతు నింజేయురా రామకృష్ణుండు చిత్రంబుగా చెప్పు పద్యాలు వాగ్దేవి రత్నాల ఛత్రాలురా దుర్జటి ప్రోక్తమౌ సర్వ పద్యాలు కవ్యాత్మ శక్త్యాలురా రామరాజ్భూషణ ప్రోక్త పద్యాలు సంగీత సాహిత్య విద్యా విలాసాలురా నంది తిమ్మన్న పద్యాలు తెమ్మన్న తేలేని సౌగంధ పుష్పాలురా ఇట్టి భాషా విలాసంబునన్ పుట్టి నీ కట్టు నీ బొట్టు పోగొట్టుకోవద్దురా పట్టులేనట్టి భాషందు పై పైన మాట్లాడి పెట్రేగిపోవద్దురా తెలుగు చిన్నారు ఆంగ్లాన మాట్లాడుచుండంగా విన్నప్పుడు ఆ బాధనే చెప్పగాలేనురా గుండెలో గొంతులో బుర్రలో పొట్టలో ఎక్కడో ఎక్కడో లోన ఇంకెక్కడో మండురా లోన ఇంకెక్కడో మండురా నేడు ఆసన్నమైనట్టి ఆపత్తులను బట్టి నీ తెలివి చూపెట్టి ఈ తెలుగు కాపాడ సమకట్టరా అప్రమత్తంబుగా జాతి మొత్తంబుగా ఏక చిత్తంబుగా శక్తి యుక్తంబుగా తెలుగు కాపాడుటే ఇంకా విద్యుక్త ధర్మంబురా తెలుగు మాట్లాడరా తెలుగులో వ్రాయరా తెలుగు పాఠాలలో తెలుగు వెలుగొంద ఈనాటి విద్యా విధానంబు మార్పించరా నీవు ఆరంభ సూరుండవంచున్ ప్రలాపించు నీ జాతి నీచున్ విజృంభించి గంభీర నైపుణ్య పాండిత్య సంయుక్తి చేతన్ విజృంభించి నిశ్చేష్టు నించేయరా తెలుగు భాషా మహాదేవి దేవాలయం బందు గంటౌచు గంటైన మార్మ్రోగరా తెలుగు భాషా కవీంద్రుండనై నీకు చేవోడ్చి అర్థించుచున్నానురా జై తెలుగు తల్లి బళాకవి ఎనుగన్న మూడక్షరాల భాషకి మీరు ఇచ్చిన ఆకృతికి ఇదిగో ఈ మూడు పేటలు ముత్యాలహారం బాగుంది ధన్యుణ్ణి ప్రభు తమను అనుమతిస్తే ఈ ముత్యాలహారాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేస్తాను సంతోషం ఆగరా తుర్తుడా ఏమైనది వీడు ఏ నేరము చేస్తున్నాడు ప్రభు ప్రభు ఇది మన రాయల కాలము కాదు నేరస్తుని శిక్షించడానికి ఏ కాలం అయితేనేమి ఇతడు చేసినది తప్పు అని రుజువైన కొప్పు నరికెద చెప్పండి అది మేమును వీక్షించదు మీ పెదపా చచ్చిన శవన్నోడ పెట్టిన వరా దొంగిలించినట్లు దీనంగా సహాయం కోసం ఎదురు చూస్తూ బతుకుతున్న ప్రజల కోసం పంపిణీ చేయవలసిన ధాన్యాన్ని కాజేస్తావా పవిత్రమైన మంగళ సూత్రాలని త్యాగం చేస్తే దోపిడీ చేస్తావా అప్పాజీ ప్రభు వీడు కరము నరకనా కంఠమే నరకనా వాడిని చంపిన ఏమి ప్రయోజనం ప్రభు వాడి మనస్సులో ఉన్న రాక్షసుని చంపాలి
నచ్చగా చెప్పింది. ఓరి మూర్ఖుడా, కళ కళ వినడానికి రెండింటిలో ఒక్క అక్షరమే తేడా. కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. కళాకారులందరూ వరద బాధితుల సహాయార్థం స్పందించడం చాలా సంతోషం. కానీ నీలాంటి నీచ నికృష్ట దుష్ట వ్యక్తులను ఇంకా క్షమించాలి. ఏమని ఆలోచిస్తున్నావో, కలబడదవా కలబడదవా? మల్లయుద్ధమా, ముష్టియుద్ధమా, గదాయుద్ధమా, గజయుద్ధమా, అశ్వయుద్ధమా, అస్త్రయుద్ధమా? ఏ యుద్ధమైనకైనా మేము సిద్ధమే. అయినా నిన్ను చంపడానికి ఖడ్గమేలరా, నా కంటి చూపు చాలు. ప్రభు, మీరు కంటి చూపుతో చంపక్కలేదండి, మీ మాటలతో నాకు కనువిప్పు అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, మనసా వాచా కర్మలా చెప్తున్నాను. ఎన్నాళ్ళు నేను దోచుకుని దాచుకున్న సొమ్ముతో పాటు 10 లక్షల రూపాయలు సహాయ నిధికి జమ చేర్చి నేను చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటాను. కొట్టు, నువ్వు ఒకటి మాత్రం చాలదు. ప్రతి తెలుగు గుండె స్పందించవాలి, ప్రతి తెలుగు నేత్రము చమలించవాలి, ప్రతి తెలుగు కర్మము కరుణించవాలి. నా తెలుగు ప్రజలను వంచే నయ వంచన చేసే వ్యక్తులకు ఇది శాస్తి. ధ్వంసం జరిగించే ఈ దుష్ట ప్రజల యొక్క అవినీతికి ఇది సమాప్తి. ఇదే నేను మన తెలుగు జాతికి ఇస్తున్న సందేశం. ఆత్మీయ శాసనం సంభవం, నీకే సంభవం. అవును, నీకే రాజా, రాజ రాజా, నీకే సంభవం.